సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆకుపాంల హైవేపై ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మునగాల మండలంలో ట్రాఫిక్ జామ్ అయింది. 4 వాహనాలు ఢీకొట్టడంతో 2 గాయాలయ్యాయి. తొలుత బస్సును డీసీఎం వాహనం ఢీకొట్టింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న బస్సును ఢీకొట్టింది. ఇక డీసీఎం వాహనాన్ని మరొక 2 బస్సులు ఢీకొట్టాయి. ఒకదానికి ఒకటి ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. డీసీఎం వాహన డ్రైవర్కు కాలు విరిగింది. బస్సులో చిన్నారికి స్వల్ప గాయాలైనట్టుగా తెలుస్తుంది. వరుసగా ఒకదాని వెనకాల ఒకటి ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం అయితే చోటు చేసుకుంది. హైవేపై జరిగిన ఈ ప్రమాదంతో ఒక్కసారిగా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆకుపాంల హైవేపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సూర్యాపేట దగ్గర ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మునగాల మండలంలో ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో 4 వాహనాలు ఢీకొట్టడంతో 2 గాయాలయ్యాయి. తొలుత బస్సును డీసీఎం వాహనం ఢీకొట్టింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తోంది ఆ బస్సు. అయితే డీసీఎం వాహనాన్ని ఢీకొన్న మరొక 2 బస్సులు కూడా వరుసగా అక్కడ పూర్తిగా రోడ్డుపై పడిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి. మునగాల మండలంలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ఒకదాన్ని ఒకటి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. డీసీఎం వాహన డ్రైవర్కు కాలు విరిగినట్టుగా తెలుస్తుంది. బస్సులో చిన్నారికి స్వల్ప గాయాలయ్యాయి. ఇక ఈ ప్రమాద ఘటనకు సంబంధించి స్థానికులు ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. తర్వాత ఈ డీసీఎం వచ్చాకల్లా వెనక బస్సు బ్రేక్ ఆట కనెక్ట్ జరిగేటప్పుడు ఎన్ని గంటలు జరిగింది? 3 అంటే మొత్తం ఈ రోడ్డు ప్రమాదంలో 3 బస్సులు ఉన్నాయి. ఒక సెకండ్ మాకు ఏం అర్థం కాలేదు ఏం జరిగిందని. ఇంక ఇప్పటికే టెన్షన్ మీద ఉంది. అంత ఎన్ని గంటల ప్రాంతంలో జరిగింది? జస్ట్ అంటే నాకు చెప్పారు కదా 4:30 ఎందుకు జరిగింది. ఏ వాహనాన్ని ఏ వాహనం కుదుకుంది? ఇంకా అదే కాబట్టి మాకు అర్థం కాలేదు. ఇంకా చెప్పండి, మా రమణ డ్రైవర్ ఇంకా దేవుడిగా పెట్టాక కంట్రోల్ చేశాడు. హైదరాబాద్ విజయవాడ హైవేపై ఆకుపాముల వద్ద ఈ ఘోర ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న బస్సును తొలుత డీసీఎం ఢీకొట్టింది. వెనకాల డీసీఎంను మరొక 2 బస్సులు ఢీకొట్టడంతో ఒక్కసారిగా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒకదాన్ని ఒకటి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. డీసీఎం వాహన డ్రైవర్కు కాలు విరిగినట్టుగా తెలుస్తుంది. బస్సులో చిన్నారి కూడా స్వల్ప గాయాలన్నట్టుగా తెలుస్తుంది. ఎస్ రమేష్ జైన్ అవుతున్నారు. రమేష్, విజయవాడ హైవేపై జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మొత్తం ఈ రోడ్డు ప్రమాదంలో 3 బస్సులు, 1 డీసీఎం వాహనం కూడా ఉన్నాయని చెప్పవచ్చు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా బస్సు ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేయడంతో వెనకాల వస్తున్నటువంటి డీసీఎం ఢీ కొట్టింది. ఆ డీసీఎం వెనకాల మరొక 2 బస్సులు కూడా ఢీకున్నటువంటి ఘటన చోటు చేసుకున్నాయి. తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. అతివేగంతో వెళ్తున్నటువంటి బస్సు ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేయడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పవచ్చు. డీసీఎం డ్రైవర్ మొత్తం కూడా కాళ్ళు అందులో ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి చోటు చేసుకుంది. అదేవిధంగా బస్సులో ఉన్న వారికి కూడా కొంతమందికి గాయాలు కావడం జరిగింది. ఒక్కసారిగా 3 బస్సులు డీసీఎం మొత్తం రోడ్డు ప్రమాదం సంభవించడంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని చెప్పవచ్చు. బస్సులో ఉన్న వారంతా కూడా, ప్రయాణికులంతా కూడా ఇంకా నిద్రలోనే ఉన్నారు. ఒక్కసారిగా ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఉలిక్కి పడడం జరిగింది. అదృష్టవశాత్తు బస్సులో ఉన్నవారికి కానీ ఎలాంటి మామూలు గాయాలు తప్ప ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదని చెప్పవచ్చు. బస్సు ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేయడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటీవల చూస్తున్నాం హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారులపై తరచూ ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. చాలా వరకు రోడ్డు పక్కన ఉన్నటువంటి వాహనాలు నిలిపి ఉండడంతో వచ్చి ఢీకున్నటువంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదం మాత్రం జరిగినటువంటి తీరును చూస్తుంటే బస్సు డ్రైవర్ ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేయడంతో వెనకాల వస్తున్నటువంటి డీసీఎం ఢీ కొట్టింది. అదేవిధంగా డీసీఎం వెనకాల ఉన్నటువంటి మరొక 2 బస్సులు కూడా ఈ ప్రమాదం చోటు చేసుకున్నాయి. ఒక్కసారిగా ఒకదాని తర్వాత ఒకటి కూడా మొత్తం 4 బస్సులు, 1 డీసీఎం కూడా ఈ ప్రమాదంలో ఉండడంతో కూడా మొత్తం ఏం జరుగుతుందో కూడా తెలియలేనటువంటి పరిస్థితి. పోలీసులు అంతా కూడా సంఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ ని క్లియర్ చేశారు. ప్రస్తుతం మాత్రం మొత్తం ఇలాంటి ట్రాఫిక్ లేకుండా కూడా పోలీసులు నియంత్రించినటువంటి పరిస్థితి అయితే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై కనపడుతుందని చెప్పవచ్చు. రైట్, ఎస్ థ్యాంక్ యూ రమేష్. తొమ్మిది విజయవాడ హైవేపై జరిగిన ఈ ఘోర ప్రమాదంలో ఒకసారిగా ట్రాఫిక్ జామ్ అయింది. డీసీఎం డ్రైవర్కు కాలు విరిగినట్టుగా తెలుస్తుంది. బస్సులో చిన్నారికి మాత్రం స్వల్ప గాయమైనట్టుగా తెలుస్తుంది. వరుసగా ఒకదానొకటి ఢీకొట్టడంతో ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి. పెద్ద షాపింగ్ ప్రపంచం విఎంఆర్ షాపింగ్ మాల్ మన అనంతపురంలో పాయల్ రాజ్పుత్ మరియు నభా నటేష్ గారి చేయి. అక్టోబర్ 4న గొప్ప ప్రారంభం విఎంఆర్ షాపింగ్ మాల్.